దేవునితో సమాధానం లేని దేశాలని దేవుడు ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు. సముద్రం భూమి మీదకి రావటం, మనుషుల్ని చంపేయటం, భూమి లోపల ఉన్న బడభాగ్ని, అంటే బడ సముద్రంలో ఉన్నది, అది నీటిలో ఉన్నది, అదే భూమి మధ్యలో ఉన్నది, అది బయటకు వస్తుంటుంది. ఎక్కడ పాపం ఎక్కువ అవుతుందో అక్కడికి వస్తుంది. అది మంటలు కానీ అగ్ని కానీ నీళ్లు కానీ ఎంత భయంకరంగా వస్తుంటాయో, మనుషులు దేవునితో సమాధానపడనందున. దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు అనుకుంటున్నారండి? అసలు దేవుడు ఉన్నాడా? ఆయనే దేవుడు కాదు, మాకు ఉన్నారు దేవుళ్ళు అనుకునే వాళ్ళందరికీ ఆయన చూపించబోయి ఆయన కోపాగ్ని ఎలా ఉండదో చూపిస్తున్నాడండి ఆయన. ఉత్తర భారతం శాంతి లేక సమాధానం లేక దేవునితో విరోధమై నాశనం అవుతున్నారండి వాళ్ళంతా. దేవునితో సమాధాన పడిన వాళ్ళం లాభానంటున్నాడు యాకోబుతో, నీ ఉండబట్టే నేను ఎంతటి వాడినయ్యానని. ఈరోజు మనం ఉండబట్టే ఈ రాష్ట్రం, ఈ పట్టణం, ఈ దేశం కాపాడబడుతుంది. చాలాసార్లు చెప్పాను, మత ఛందస్వాదులు కలిగిన భారతీయ జనతా పార్టీకి మేము ఉన్నాం కనుక మీరు బ్రతికిపోతున్నారు. మన మీద హేళన చేయొచ్చు మనల్ని, కానీ మన దమ్మేటో దేవుడే చూపిస్తున్నాడు.